नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना मुल्टन मुंदुगा हेडलाइंस समुद्र रवाणा वाणिज्यानिकी अधिक प्राधान्यम राष्ट्र मैरीटाइम बोर्ड चेयरमैन कायला वेल्लडी उत्तरांध्र टीडीपी नेतलपै वाईसीपी अधिकार प्रतिनिधि अमर मंडिपाटु बाबू भजन बृंदम अंटू विमर्श మరికొద్ది గంటల్లో ఆర్టీసీ డోర్ డెలివరీ సేవలు వెల్లడించిన ఆర్ఎం దానం బీచ్ రోడ్లో ఘనంగా ఆదిబట్ల ఆరుద్రల జయంతి నివాళులర్పించిన కళాభిమానులు కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టువీడని దీక్షాపరులు ఇక వివరాల్లోకి వెళ్తే సముద్ర మార్గ రవాణా వ్యాపార వ్యవస్థ అభివృద్ధికి జగన్ సర్కార్ అన్ని విధాల ప్రోత్సాహాన్ని అందిస్తుందని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి తెలిపారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు కార్గో డిమాండ్ దృష్ట్యా సీఎం జగన్ పోర్టుల ప్రగతిపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి తెలిపారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫేజ్ 2 లో 1221 కోట్లతో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే శ్రీకాకుళం, బుదగట్లపాలెం, విశాఖ, పూడిమడక, వెస్ట్ గోదావరి, బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలలో షింగ్ హార్బర్లను ప్రగతికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గతంలో మారిటైమ్ శాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైనట్లు చెప్పారు. ఈ శాఖలలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా సముద్ర మార్గ రవాణా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత ఏడాది కాకినాడ పోర్టు, రామాయపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టుల కార్గో రవాణా ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 285.60 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అభివృద్ధి దశలో ముందుకు సాగుతున్నాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని అర్జిస్తున్న విశాఖపట్నంలో మారిటైమ్ బోర్డు సేవలను మరింత విస్తృతపరిచి పోర్టుల ప్రగతికి అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో విజేఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అనేక 10-100 సంఖ్యలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇటు కాకినాడ కానీ, ఇటు గంగవరం కానీ, విశాఖపట్నం కానీ తరలించాల్సిన పరిస్థితి 100 కిలోమీటర్లు వెచ్చించి మచిలీపట్నం పోర్టు పూర్తి చేయగలిగితే మనం ఈ 3-4 జిల్లాల్లో ఉన్న వాణిజ్య అవసరాలే కాకుండా భారతదేశానికి వాణిజ్య రాజధానిగా ఉన్న హైదరాబాద్కి కూడా దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనం వ్యాపార అవకాశాలని మనం తెచ్చుకోగలుగుతాం. అలాగే రామాయపట్నం నిర్మించుకోవడం ద్వారా అటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటుగా అటు బెంగళూరు నుంచి కానీ లేదంటే రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా మన వ్యాపార అవకాశాలను మనం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్న వ్యాపార అవకాశాలని మన రాష్ట్ర ప్రభుత్వం మన పోర్టుల ద్వారా మనం తెచ్చుకోగలుగుతాం. ఈ 3 పోర్టుల్ని మనం నిర్మించుకోగలిగితే దాదాపు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సంవత్సరానికి 100 మిలియన్ టన్నుల కార్గో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ 3 పోర్టులు మనం అందుబాటులో తీసుకురాగలిగితే ఇంకొక 100 మిలియన్ టన్నుల కార్గోకి అవకాశం ఏర్పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తొందరగా ఈ పోర్టులన్నీ కూడా మొదలు పెట్టాలి, అందుబాటులో తీసుకురావాలి. 2023 కల్లా ఈ పోర్టులు కార్యకలాపాలు సాగించాలి అనే పట్టుదలతో ఆయన కూడా ఉన్నారు. దాదాపు ఈ పోర్టులకు సంబంధించి టెండర్ వర్క్లు కూడా పూర్తయ్యాయి, అతి తొందరలోనే వీటి నిర్మాణం కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. దీన్ని అతి తొందరలోనే కార్యరూపం దాల్పించి మారిటైమ్ బోర్డు ద్వారా ఈ పనులన్నీ వేగవంతం చేయడానికి మా వృత్తిగా మేము కృషి చేస్తాం. టీడీపీ ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికపై వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలను బాబు వచన బృందంగా అమర్ అభివర్ణించారు.
ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ఉత్తి చేయి చూపిన టీడీపీకి ఆ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి వారు మాట్లాడుతూ ఉండటం ఎవరికో పుట్టిన బిడ్డకు తమ పేరు పెట్టుకున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక అది చర్చా వేదికలా లేదని బాబు భజన బృందం సమావేశంలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ఓట్లు సీట్లతో గతంలో అధికారం చేపట్టిన టీడీపీ ఆ ప్రాంత అభివృద్ధికి ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ఓట్లు సీట్లతో అధికారం వెలగబెట్టి అన్ని విధాలా ఈ ప్రాంతానికి నష్టం చేసి ముసలి కన్నీరు కారుస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విశాఖపట్నం వేదికగా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట ఒక సమావేశం నిర్వహించడం, సమావేశంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి పార్టీ నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకరో ఇద్దరో ప్రజాప్రతినిధులు, మూడు జిల్లాలకు చెందినటువంటి నాయకులు అందరూ కూడా సమావేశం మనం చూసాం. వాస్తవానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే వారు టీడీపీ నాయకులు మాట్లాడేటువంటి విధానం, మాట్లాడినటువంటి అంశాలు అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకి ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క అసహ్యాన్ని కూడా కలిగించేటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి తీరును చూశాం. ఈరోజు విశాఖపట్నాన్ని రాజధాని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎందుకు స్వాగతించలేదు? అంటే మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాంధ్ర పౌరులా లేదా చంద్రబాబు నాయుడికి బంట్రోతులా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి బంట్రోతులు కూడా పుట్టినటువంటి ప్రాంతానికి ఆ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి కనీసం తపన ఆలోచన ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల ఓట్లతో, ఈ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి సీట్లతో అధికారులను చలాయించి 14 సంవత్సరాలు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఉత్తరాంధ్రని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే ఈ ప్రాంత ప్రజలు అసలే మాట్లాడుతున్నటువంటి నాయకులకి సిగ్గు లేదా అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఏ మొహం పెట్టుకొని ఈ సమావేశాలు పెట్టారు? ఏ మొహం పెట్టుకొని ఈ ప్రాంతం గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడ ఉంది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏనాడు ఆలోచించినటువంటి ఈ వ్యక్తులకి అసలు ఈ సమావేశాలు పెట్టుకునేటువంటి హక్కు లేదు. అది నిన్న ఎక్కడ కూడా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినటువంటి వేదికలా కనబడలేదు. తెలుగుదేశం పార్టీ భజన మండలి కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆలోచనల్ని, సిద్ధాంతాలని, ఆయన తాలూకు ఆశయాల్ని, ఆయన తాలూకు వ్యాపారాలని, ఆయన తాలూకు విధానాల్ని కాపాడడానికి భజన చేసేటువంటి ఒక భజన మండలి సమావేశంలా కనిపించింది. ఈ ప్రాంతానికి కనీసం ఏ రోజు మేలు చేయకుండా, విశాఖపట్నం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక గెస్ట్ హౌస్, ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి ఆయనకి ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే విశాఖపట్నం కావాలి. ఆయన ఏదైనా కాక్టెయిల్ పార్టీలు ఇచ్చుకోవాలంటే విశాఖపట్నం కావాలి. విశాఖపట్నం అందాలు కావాలి. విశాఖపట్నంలో ఉన్నటువంటి సదుపాయాలు కావాలి. విశాఖపట్నంలో ఉన్నటువంటి హోటల్స్ కావాలి. విశాఖపట్నంలో ఉన్నటువంటి కాక్టెయిల్ పార్టీలు పెట్టుకోవడానికి పార్కులు కావాలి. కానీ విశాఖపట్నం అభివృద్ధి మాత్రం ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత రక్షణ కోసం మాట్లాడుతూ ఉంటే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఈరోజు ఎన్టీ రామారావుకి ఏ రకంగా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఉంటాడో మనం చూస్తుంటాం. ప్రతి సంవత్సరం మహానాడు వస్తే ఎన్టీ రామారావు భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉంటాడు, ఒక తీర్మానం చేస్తూ ఉంటాడు. అంటే పొడిచి చంపినటువంటి వ్యక్తే ఆ హంతకుడే ఏ రకంగా పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నాడో ఈరోజు ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా నష్టం కలిగించినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే తెలుగుదేశం పార్టీ ఈరోజు మొసలి కన్నీరు కార్చి ఈ ప్రాంతానికి మేలు చేయాలి. ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆదాయ వనరులు సముపార్జనపై దృష్టి సారించింది. ఆర్టీసీ బస్టాప్ లో ప్రైవేట్ బస్సులను నిలపకుండా అడ్డుకోవడంతో పాటు లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించి ఆదాయాన్ని పెంచుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ప్రజా రవాణా శాఖ ఆర్టీసీ వచ్చే నెల బుధవారం నుంచి డోర్ డెలివరీ సేవలను ప్రారంభించనుంది. బస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి ఈ డోర్ డెలివరీ సర్వీసులను అందించాలని నిర్ణయించింది. మార్కెట్ రేటు కన్నా తక్కువ రేట్లో ఈ సేవలు అందించాలని నిర్ణయించడం ముదావహం. కవర్, ఇన్వాయిస్, పార్సెల్స్ కి ఈ సర్వీసులు వర్తింపచేయనున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సేవలు అందిస్తారు. కేజీకి 15 రూపాయలు, కేజీ నుంచి 6 కేజీల వరకు 25 రూపాయలు, 6 నుంచి 10 కేజీల వరకు 30 రూపాయలు అదనంగా జీఎస్టీ వర్తిస్తుందని ఆర్టీసీ ఆర్ఎం ఎంవై దానం ద్వారకా బస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మరియు ముఖ్య పట్టణాలైనటువంటి విజయవాడ, తిరుపతి, రాజమండ్రి మొత్తం 16 సెంటర్స్లో 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి డోర్ డెలివరీ చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేశాం. ఇది డిబిఎస్ నుంచి డిబిఎస్ బస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో మన డిబిఎస్ బస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో ఈ డోర్ డెలివరీ చేయబడుతుంది. ఇది 1 నుంచి 10 కేజీల వరకు ఉన్న పార్సెల్స్ని డోర్ డెలివరీ జరిగి చేయడం జరుగుతుంది. అది దీని రేట్లు కూడా చాలా తక్కువగా ఫిక్స్ చేయడం జరిగింది. 1 కేజీ వరకు 15 రూపాయలు ప్లస్ జిఎస్టీ, తర్వాత 1 కేజీ నుంచి 6 కేజీల వరకు 25 రూపాయలు ప్లస్ జిఎస్టీ, 6 కేజీల నుంచి 10 కేజీల వరకు 30 రూపాయలు ప్లస్ జిఎస్టీ. మరి మార్కెట్ రేట్లతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్లోనే ఆర్టీసీ మరి డోర్ డెలివరీ సదుపాయం కల్పించడానికి నిర్ణయించింది. అది కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి కార్గో కస్టమర్స్కి మరి అతి తక్కువ ధరలో డోర్ డెలివరీ చేయాలని, ఏదైన సేవలు అందించాలని ఆర్టీసీ ఈ యొక్క నూతన స్కీమ్తో మేము ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని ఆదరించవలసిందిగా నేను విశాఖ జిల్లా కార్గో కస్టమర్స్, మరి ముఖ్యంగా విశాఖపట్నం సిటీ కస్టమర్స్ ప్రస్తుతం ఏదైతే మేము డోర్ డెలివరీ చేయాలనుకుంటున్నామో ఆ కస్టమర్స్ అందరికీ తెలియజేయడం అయింది. ఈ దీని యొక్క ఫలితాన్ని బట్టి, దీని యొక్క మీరు ఆదరించిన దాన్ని బట్టి దీని తర్వాత ఇంకా ఫర్దర్గా జిల్లా అంతా వ్యాపింపచేయడానికి మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మరి ఈ అవకాశాన్ని నిర్వహించవలసిందిగా నేను కార్గో కస్టమర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు సినీ గేయ రచయిత ఆరుద్రల జయంతి బీచ్ రోడ్లోని వారి విగ్రహాల వద్ద జరిగింది. ఘంటసాల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏయూ శాంతి భద్రతల విభాగం ప్రత్యేక అధికారి మొహమ్మద్ ఖాన్ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి సాహిత్యముతో సంగీతాన్ని మేళవించి హరికథ అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఆదిభట్ల సాహితీ పరిశోధకుడిగా, సినీ గేయ రచయితగా కళారంగానికి ఆరుద్ర చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆదిభట్ల, ఆరుద్ర వంటి గొప్ప కళాకారులు ఉత్తరాంధ్ర జిల్లాలలో జన్మించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రచార కార్యదర్శి షేక్ అజామ్ అలీ, ఘంటసాల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చాలా గొప్ప శుభదినం, ఎందుకంటే ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మహానుభావుల పుట్టినరోజు ఇవాళ. అందులో ఒకళ్ళు ఆదిభట్ల నారాయణదాస్ గారు, మరొకరు ఆరుద్ర గారు. ఇద్దరు సాహితీ రంగంలో ప్రముఖులు. ఆదిభట్ల నారాయణదాస్ గారు రచయిత, తర్వాత కవి. అదే కాకుండా ఆయన హరికథలో ఆయన మించిన వారు లేరు. హరికథ అంటేనే ఆయన పేరు గుర్తుకు వస్తుంది. అలాంటి ఆయన ఆరుద్ర గారు. ఇక పాటల గురించి, ఆరుద్ర గారు పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో ఒక మంచి కవిగా ఆయన వెలిగారు. ఒకరు విజయనగరం చెందినవారైతే, ఒకరు విశాఖపట్నం చెందినవారు. ఇద్దరు మన ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు. వారిద్దరి జన్మదినం ఇవాళ గడిపోవడం చాలా సుదినం. అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహోన్నతమైన ఇద్దరు మహానుభావుల ఆచార్య ఆరుద్ర, ఆదిభట్ల నారాయణ దాసు గారి యొక్క జన్మదినంలో ఒకే దినం రావటం మన యొక్క పూర్వజన్మ సకృతం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అయితే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పరిధిలో, వాళ్ళ వాళ్ళ యొక్క రచనలో మహానిష్ణాతులు. ఆదిభట్ల నారాయణ దాసు గారు అయితే హరికథా గానంలో ఆద్యుడు,
आयन की मुझे हरद हरिकथा गानम चुनाव लेर अब मन के चित्रसीम अभव लेने आ रोज आदिभट्ल नारायण दास गारु चेसे हरिकथा गानम तो प्रजलु मुक्तुलैपोयारु अन्नमाट वाळ्ळु एन्नि रोजुलु ई ना हरिकथा गानम पेट्टिना अन्नि रोजुलु प्रजलु एक दृष्टितो हाजरय्यि विनेवाळ्ळु అలాంటి మహానుభావుడు ఈ ఆదిభట్ల నారాయణ దాస్ గారి జన్మదినం జరుపుకోవటం ఈ సంస్థ యొక్క మహోన్నత అదృష్టం. ఆరుద్ర గారి రచన చేసిన గానాల్ని పాడుకుంటూ వాళ్ళ యొక్క శ్రమ తెలియకుండా వాళ్ళ శ్రమని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసుకుంటూ మహోన్నతంగా ఇవాళ జీవిస్తున్నారు. అలాంటి ఈ ఆరుద్ర గారి జన్మదిన మహోత్సవాన్ని ఈ ఆదిభట్ల నారాయణ దాస్ గారి జన్మదినోత్సవాన్ని మనం మన ఈ ప్రముఖుల సమక్షంలో జరుపుకోవటం మన అదృష్టం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 152వ రోజు దీక్ష శిబిరానికి సిఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 152వ రోజు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నగర కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీపరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రాణత్యాగాలకు సైతం వెనకాడేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 152 ఈరోజు రిలే నిరాహార దీక్షలు అనేది గాంధీ విగ్రహం ద్వారా జరుగుతున్నాయి. ఏదైతే మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉన్నటువంటి విశాఖ ఉక్కును మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కాదు. తాతల ముత్తాతల నుంచి వాళ్ళ సొంత భూముల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తన పిల్లల ఉపాధి కోసం ఇవ్వడమైనా జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామంటే ఊరుకునేది లేదు. అందుకోసం మొన్న చూశారు 29వ తేదీన 200 రోజుల సందర్భంగా 10 కిలోమీటర్ల పైబడి మౌనహారం అనేది నిర్వహించాం. అలాగే నిన్న విశాఖపట్నంలో నగరం నడిబొడ్డిన సుమారుగా వేలాది మందితో మౌనహారం అనేది చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అభివృద్ధి చేయాలి తప్ప ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అమ్మితే ఊరుకునేది లేదనేది ఈ 152 నిరాధ్యక్షులు తెలియజేస్తున్నాం. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యాన నగరంలోని గాదిరాజు ప్యాలెస్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ రోజు వేడుకల్లో భాగంగా హరే కృష్ణ మూమెంట్ అంతర్జాతీయ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రదుపాదుల 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 108 రకాల పిండి వంటలతో ప్రభుపాదుల వారికి గురుపూజ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. 7 పదుల వయస్సులో 11 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 108 కృష్ణ మందిరాలు నిర్మించి అనేక దేశాల్లో వేల సంఖ్యలో భక్తులను తయారు చేసిన మహోన్నత వ్యక్తి ప్రభుపాదుల వారిని హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యతిరాజు దాస ఏసీటి న్యూస్ కి తెలిపారు. సో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్లో గత 2 రోజులుగా కృష్ణాష్టమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందండి. 29న ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమైనవి. సో నిన్న కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉదయంతో 6 గంటలకి అలాగే రాత్రి 10 గంటలకి అంగరంగ వైభవంగా బాలగోపాలకు అభిషేకం జరిగిందండి. సో ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఈ జన్మాష్టమి మరుసటి రోజున ఈ హరే కృష్ణ మూమెంట్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. అందులోన ఈ సంవత్సరం శిల ప్రభుపాదుల వారి 125వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ శిల ప్రభుపాద గురువు గారికి అభిషేకం అనే కార్యక్రమం తలపెట్టామండి. ఇది సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ అభిషేకంలో భాగంగా ప్రభుపాదుల వారికి పంచామృతం, పంచకావ్యాలతో అలాగే 108 రకాల జలాలతో భగవంతుడికి ప్రభుపాదులకు అభిషేకం జరుగుతుంది. అండ్ శాస్త్రంలో చెప్తారు ఎందుకు మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఈ యొక్క
ప్రభుపాదుల వారి వ్యాస ఈ ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినోత్సవం ఎందుకంటే శాస్త్రంలో చెప్తారు ఆచార్యుల వారు అనేది మనకు ఒక మాధ్యమం లాంటి వారు సపోజ్ మనకి ఏదైనా ఒక దూరపు వస్తువు గాని దగ్గర వస్తువు గాని మనకు కనిపించకపోతే మన కళ్ళద్దాల ద్వారా మనం చూస్తాం అలాగే మనం భగవంతుని చేరుకోవాలన్నా భగవంతుని చూడాలన్నా మనకు ఒక మాధ్యమం అనేది గురువుగారు ఆ గురువుగారి ద్వారానే మనం భగవంతుని ఎలా చేరుకోవాలో తెలుసుకుంటాం ఆ గురువుగారి ద్వారానే మనం భగవంతు యొక్క గుణగుణాల గురించి తెలుసుకుంటాం అటువంటి గురువుగారు మాకు శిల ప్రభుపాదుల వారు ఆయన మనకి కళ్ళద్దాలు అంటే మనకి భగవంతుడి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నమాట ఆయన ద్వారానే మనం భగవంతుడికి సేవ చేయగలం సో అటువంటి మహనీయమైన వ్యక్తి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని మనం శ్రీ వ్యాస పూజగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం వ్యాస పూజ ఎందుకంటా అంటే వ్యాసదేవుని యొక్క రిప్రజెంటేటివ్గా ఆచార్యులు అని మనం పిలుస్తాం అందుకని వ్యాస పూజగా మనం ఇక్కడ పిలుచుకుంటున్నాం సో అటువంటి వ్యాస పూజ వాళ్ళు జరుగుతుంది ఇది ఎంతో సుదినం అండి ఇది యాక్చువల్గా ఎందుకంటే ఇటువంటి ఆచార్యులు మనకి దొరకటం మన అదృష్టం కేవలం 11 సంవత్సరాలు అంటే 1966లో ఆయన 1965లో పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు అమెరికాకి ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయడానికి అనతి కాలంలోనే అంటే 1966 నుంచి 1977 అంటే 11 సంవత్సరాల్లో 108 మందిరాలు నిర్మించడం జరిగింది అలాగే 10,000 మంది భక్తులను తయారు చేయడం జరిగింది శిల ప్రభుపాదులు అంటే చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఇటువంటి కని విని ఎరుగని విధంగా శిల ప్రభుపాదులు వారి కృష్ణ చైతన్యాన్ని దిశ దిశలా అన్ని చోట్ల దీన్ని వ్యాప్తించారు 179 దేశాల్లో ఈ హరే కృష్ణ ఉద్యమం అనేది ప్రజెంట్లీ నడుస్తుంది ఇదన్నిటికీ ఎంత నడుస్తుందంటే దానికి కారణం ప్రప్రథమం శ్రీ ప్రభుపాదుల వారు అటువంటి ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం వ్యాస పూజని హరే కృష్ణ మూమెంట్ వారి ద్వారా ఈ గాజిరాజు ప్యాలెస్లో జరుపుకుంటున్నారు సో మరి కాసేపట్లో అభిషేకంతో ప్రారంభమయ్యి ఈ రోజుతో ఈ యొక్క కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ముగుస్తాయి హరే కృష్ణ ఎస్సీ కులానికి చెందిన తమపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తులకు పద్మనాభం పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు వత్తాసు పలుకుతూ తమకు అన్యాయం చేస్తున్నారని పద్మనాభం మండలం పెంట గ్రామానికి చెందిన దళిత మహిళలు సంధ్యాసమ్మ అలమండ వెంకటలక్ష్మిలు మీడియా ఎదుట వాపోయారు డాబా గార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు తమపై జరిగిన అత్యాచార యత్నానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమను విచారించాల్సింది పోయి ముద్దాయిడతో మాట్లాడి పోలీసులు తమ నుంచి వివరాలు సేకరించకుండానే వెళ్లిపోవడం బాధ కలిగిస్తోందన్నారు తమను దుర్భాషలాడి తమపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు తర్వాత చెప్తాం అనేసి వచ్చాను సార్ వచ్చేసిన తర్వాత సీఏ గారు వాళ్ళు వచ్చి విచారణ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు కానీ మేము చెప్పింది ఏది నమ్మలేదు సార్ సీఏ గారు వాళ్ళ గురించి వాళ్ళే చెప్తున్నారు కానీ ఊరికమ్మ మీరు వాళ్ళంత మాట అనేసరి మేము చిగ్గుబిడి చెప్తున్నాం సార్ మాకు ఇలా జరిగింది మాకు అన్యాయం జరిగింది దుర్భాషలు ఆడుతున్నారని చెప్తున్నాం కానీ మేము నమ్మట్లేదు ఈ సీఏ గారు ఊరికమ్మ అలాంటి మాట్లాడేస్తారేట అంత పెద్ద రాస్తారు మీరు అని సార్ మేము చెప్పిన మీదే నమ్మట్లేదు ఏడు జరిగింది అని సీఏ గారు చెప్తున్నారు తప్ప ఒక్క విషయం ఫలాంటి జరిగింది ఎందుకు జరిగిందని వాళ్ళు ముద్దాయిలు అడగలేదు ముద్దాయిలు కూర్చోబెట్టి మాట్లాడవలసిన పని ఏంటి వచ్చింది సార్ సీఏ గారికి అలా కుర్చీలను కూర్చోబెట్టి సీఏ గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత సరిగ్గా విచారణ చేయకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోతుండగా మేము వెళ్ళాం అతని వెనక అతను జీపీ దగ్గరికి వెళ్ళి సార్ విచారణ చేస్తానన్నారు ఏటి చేయలేదు ఎందుకు సార్ ఇలా చేస్తున్నారంటే మీ జాతి తక్కువలతోని మాట్లాడలేమమ్మా మీ మాలవాళ్ళతోని మాట్లాడలేమని మీకు చెప్పలేమని చెక్కిపోయారు తప్ప మాకు ఇంత కొద్ద న్యాయం చేయలేదు సార్ ఆ న్యాయం ఇప్పుడు మీకు కావాలనే మేము ఇక్కడికి వచ్చాం పోలీసులు కంపల్సరిగా చేస్తున్నారు సార్ వాళ్ళకి ఎంత చెప్పినా సరే మా కోసం ఎందుకు ఇలా జరిగిందని అడగట్లేదు సార్ వాళ్ళే సపోర్ట్ చేసి వాళ్ళతోనే మాట్లాడి ముద్దాయిలు పక్కన పెట్టుకొని మాతో దగ్గర విచారణ చేస్తే మేము ఏదో ఒకటి చెప్తే వాళ్ళు మా మీద కలబడిపోయినా వాళ్ళు ఏట అనట్లేదు సార్ నేను టెంట్లో ఉంటున్నానండి మధ్యాహ్నం 3 గంటలకి ఆ దేవరపిల్లి పైడ్రోజన్ అబ్బాయి మా ఇంటి ముందుకు వచ్చి బైక్ మీద నుంచి పడిపోయాడండి పడిపోతే మా పాప నేను ఇంట్లోండి టీవీ చూస్తుంటే పెద్ద సౌండ్ వినిపించిందండి ఏటీ సౌండ్ చూస్తాడికి బయటకు వచ్చామండి బయటకు వస్తాడికి ఈ అబ్బాయి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోయి 10 నిమిషాల తర్వాత ఇంటికి మళ్ళీ వచ్చి మొత్తం మా 3 ఇళ్ళవి గోళాలు ట్రబ్బులు బిందులన్నీ చెదగొట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే 7 పైడ్రోజు ఇలాగా ఈ పని చేస్తున్నావు ఎందుకు అలా చెదగొట్టేసావు నువ్వు పడిపోవడం ఏంటి ఈ సామాన్లు చెదగొట్టడం ఏంటంటే నువ్వు కొనిసిస్తావు ఏంటంటే నువ్వు పడుకోవడానికి వస్తే నేను కొనిసిస్తాను అని అన్నాడండి అంతటికి ఏట్రా మాటలో ఎక్కువ మాట్లాడుతాను అని అంటే పైడ్ సెంగ్ కొట్టుకొని లాగేసి తీసుకెళ్ళిపోతాడు
అమ్మాయి వచ్చిందండి ఈ అమ్మాయి వచ్చి ఏంట్రా అంత ఆర్దన్ మీద అంత చేయి చేసుకుంటున్నావు పైడ రోజునంతే వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిని వచ్చి ఆ దంతేడత నీకేటే నిన్న ఏటి ఇచ్చేసినాడే అని ఎరస్ట ఎక్కువ మాటలు భూత మాట్లాడాడు అని చెప్తాను అలాగే తగువయింది తగువయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చామండి పోలీసులు ఇచ్చిన తర్వాత 27వ తారీఖు రాత్రి 2 గంటలకు వెళ్ళి ఇచ్చామండి ఎందుకంటే అప్పుడు మా మగవాళ్ళు నాకు భర్త లేడండి ఈ అమ్మాయి ఆయన పనికి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి ఆయన ఆట వేసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళు వచ్చిన వరకు మరి రాలే నాకు భర్త లేనిది మరి రాలే నాకు ఇదండి ఆ తర్వాత వచ్చి ఏమో ఏం జరిగిందమ్మా నీళ్ళు ఆయన అడిగాడు అని ఇలా జరిగిందని అంటే కంప్లైంట్ ఇవ్వనప్పు ఇవ్వటమంటే మరి మగవాళ్ళు ఏందని అంటే అప్పుడు అని రాసి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత వాళ్ళని తీసుకొని రండి తీసుకుంటే కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఏమమ్మా ఇప్పుడు వచ్చారంటే ఇలాగండి మాకు కంప్లైంట్ ఇలా జరిగిందని అంటే ఈ రాత్రి రావడం ఎందుకు ఉదయం రావచ్చు కదా ఉదయం వస్తే ఏ టైం ఇంకా పెద్ద కూడా అయిపోద్దని భయం మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి అని అంతే సర్లే రేపు వస్తావులా అన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి సముద్ర రవాణా వాణిజ్యానికి అధిక ప్రాధాన్యం రాష్ట్ర మారిటైమ్ బోర్డ్ చైర్మన్ కాయల వెల్లడి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి అమర్ మండిపాటు బాబు వచన బృందం అంటూ విమర్శ మరికొద్ది గంటల్లో ఆర్టీసీ డోర్ డెలివరీ సేవలు వెల్లడించిన ఆర్ఎం దానం బీచ్ రోడ్లో ఘనంగా ఆదిభట్ల ఆరుద్రల జయంతి నివాళులర్పించిన కళాభిమానులు కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టువీడని దీక్షాపరులు ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్. We'll be right back.